నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ తనయుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తన రేంజ్ ఏంటో తన స్టామినా ఏంటో కెరీర్ తొలి రోజు నుండి నిరూపించుకున్నాడు. అయితే వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న బాలయ్యకి కెరీర్ లో కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదుర్కోవడం విశేషం. అయితే ఎక్కడ తడబడకుండా సొంత సినిమాల జోలికి పోకుండా తన రేంజ్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు మన నటసింహం. అయితే దాదాపుగా 6 ఏళ్ళు హిట్ లేకుండా వెయిట్ చేసిన అభిమానుల ఓపికకి ఫలితంగా బాక్స్ ఆఫీస్ పై ఒక్కసారిగా సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో, ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రపంచంతో షేక్ అయితే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా సింహ. అప్పటి వరకు కసిగా ఆకలితో ఉన్న అభిమానులకి ఆకలి తీర్చింది ఈ సినిమా. అయితే అదే క్రమంలో మళ్ళీ అదే దర్శకుడికి లెజెండ్ రూపంలో మరో అవకాశం ఇచ్చాడు నటసింహ. ఇంకేముంది, కట్ చేసి చూస్తే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాకుండా ఇప్పటికీ కర్నూలు జిల్లాలో ఒక థియేటర్లో దాదాపుగా 1100 రోజులకు పైగా ప్రదర్శింపబడుతూ బాలయ్య సత్తా ఏంటో చూపించింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వాదన ప్రకారం బోయపాటి బాలయ్యతో ఒక సినిమా తీయబోతున్నాడని, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా సూపర్ హిట్ చేసి హ్యాట్రిక్ కోసం చూస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇది బజ్ అయినా త్వరలో ఈ న్యూస్ నిజమవ్వాలని కోరుకుందాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.